దేవుని సన్నిధిలో దేవుని స్తుతించడానికి మహిమపరచడానికి దేవుని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి మంచి సమయం మంచి అవకాశం. వాక్యానికి వెళ్ళే ముందు ఒక చిన్న విషయాన్ని చెప్పాలని ఇష్టపడుతున్నా. ప్రస్తుత పరిస్థితులు కరోనా అతి భయంకరమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. పోయిన సంవత్సరం ఇదే టైంకి లాక్డౌన్లో ఉన్నాం. ఎవరు బయటికి వెళ్ళటానికి అవకాశం లేదు, చర్చలు పెట్టడానికి అవకాశం లేదు, అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అయినా అప్పట్లో ఒక రోజుకి మహా అయితే 50,000 60,000 అన్నట్టుగా ఉండేది. కానీ ప్రస్తుతం ఇంచుమించు రోజుకి 3.5 లక్షల కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఇంతకుముందు ఎవరైనా దగ్గరికి వెళ్ళి వాళ్ళని ముట్టుకుంటే కరోనా వస్తుందేమో అనేటువంటి పరిస్థితులు, కానీ ఇప్పుడైతే గాలి ద్వారా కూడా కేసులు వచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే అంత మంచిది. అది వచ్చిన తర్వాత మనం తర్వాత ఇబ్బంది పడి ప్రయోజనం ఉండదు. అది రాకముందే మనము మనం జాగ్రత్త పడితే చాలా బాగుంటుంది. మరి నిన్న రాత్రి ప్రార్థన చేసాం. ఆశీర్వాదం అన్న వాళ్ళ పెద్దక్క సంతోషం వంటి వాళ్ళ పెద్దల్లుడి గారికి బాగలేదు, కరోనా వచ్చింది, ప్రార్థన చేయండి అని రాత్రి చెప్పాను. అందరూ ప్రార్థన చేసాం. దురదృష్టం రాత్రి ఆయన చనిపోయారు. సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళ బాబు సరదాగా రోడ్డు మీద ఆడుకుంటూ ఉండగా ఎలాగా వచ్చిందో తెలియదు, కానీ ముందు బాబుకు వచ్చిందంట. ఆ బాబును బట్టి వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చింది, ముగ్గురికి వచ్చింది. బాబుకు తగ్గింది, తల్లికి తగ్గింది, ఆయన తగ్గలేదు. హాస్పిటల్లో పెట్టారు, ఆక్సిజన్ పెట్టారు. ఆయన రాత్రి ఆయన చనిపోయారు. 42 సంవత్సరాల వయసు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరూ మన జాగ్రత్తలో మనం ఉండటానికి ప్రయత్నాలు చేద్దాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పోయినది వారు ఏ వాక్యం చెప్పానో ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరి గురించి చెప్పాను? తోమా గురించి చెప్పాను. కాకపోతే నేను చెప్పినటువంటి వాక్యం అయిపోలా, ఇంకా ఉంది, తర్వాత చెప్తాను అన్నాను కదా, మరి అది కంటిన్యూ చేస్తున్నాను. ఈరోజు కూడా అవదది, వచ్చే వారం కూడా సేమ్ తోమా గురించే వాక్యం ఉండొచ్చు. పై వచ్చే ఆదివారం కూడా తోమా గురించి ఉండొచ్చేమో నాకు తెలియదు. కాబట్టి కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 20:25 చదువుదాం. గనుక తక్కిన శిష్యులు ఏం చేశారంట? ప్రభువును చూచితిమి అని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పాను. చదబడిన వాక్యాన్ని యువత కాల సమయంలో ధ్యానం చేద్దాం. పోయిన ఆదివారం మనం విన్నటువంటి వాక్యం ఏంటంటే, దానిపై వచనాన్ని చదివాం, ఒకడైన 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను అనేటువంటి వచనాన్ని మనం పోయిన ఆదివారం ధ్యానం చేసుకున్నాం. దేవుని యొక్క సన్నిధి మనం ఎప్పుడైతే మిస్ అవుతామో, దేవుని యొక్క మరి ఆయన వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో లేకపోతే మన ఎటువంటి విషయాలు మనము కోల్పోతామో, అది పోయిన ఆదివారం దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆయన సన్నిధిలో విన్నాం. ఈరోజున మరొక మాటను మరొక వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ ఈ యొక్క వచనంలో చూస్తే వాక్యం చెప్తుంది, శిష్యులందరూ తోమతో చెప్తున్నారు, రే బయట అబ్బాయిలు నాకు కిటికీలు దేని మీరు కనబడతలేదు, నాకు బయట ఉన్న వాళ్ళు లోపలికి వచ్చేసినా పర్లా, లోపల చైర్స్ ఖాళీగా ఉన్నాయి. ఓకే, ఇక్కడ 12 మంది శిష్యులలో
ఆల్రెడీ ఒకడు యూదా ఇస్కరియోతు యూదా చనిపోయినటువంటి పరిస్థితి, అందులో తోమ బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. యేసయ్య 10 మందికి కనబరుచుకున్నారు, 10 మంది యేసయ్యను చూచారు. ఈ చూసినటువంటి ఈ శిష్యులు తోమ మరలా వారి దగ్గరికి వచ్చినప్పుడు, తోమ మరలా వారి దగ్గరికి వచ్చినప్పుడు ఈ 10 మంది వారితో ఆ యొక్క తోమతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మేమందరం ఏం చేసాం, యేసయ్యను చూచాము. మేమందరం ఏం చేసామంటున్నారు వాళ్ళు, మేము యేసయ్యను చూచాము, ఆయన యొక్క గాయములను చూచాము. ఎందుకంటే తోమ అనొచ్చు, మీరు చూసింది యేసయ్యనే అని గ్యారంటీ ఏంటి అనేటువంటి మాట అనొచ్చు. కాబట్టి ఆ శిష్యులందరూ చెప్తున్నారు ఏమని, ఆయన యొక్క గాయములను కూడా మేము చూచాము. ఆయనకున్నటువంటి మరి పక్కటెముకలో పొడిచినటువంటి ఆ యొక్క గాయాన్ని చూచాము, చేతుల్లో ఉన్నటువంటి గాయాన్ని చూచాము అని చెప్తా ఉంటే, ఇప్పుడు తోమ ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే తోమ పోయిన ఆదివారం మీకు చెప్పాను ఏమని, పిరికి వాడు కాదు, అవసరమైతే చనిపోవటానికైనా సిద్ధమే అని శిష్యులు ఎవరు కూడా ఇష్టపడినటువంటి మాటను తోమయే మాట్లాడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో నేను మీకు పోయిన వారు చూపించడం జరిగింది. అయితే ఈ తోమ అంత ధైర్యం కలిగినటువంటి వ్యక్తి, యేసుకును అంతలాగా ప్రేమించినటువంటి వ్యక్తి, ఎప్పుడైతే యేసయ్య చనిపోయాడో ఒక రకంగా చెప్పాలంటే తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లుగా మనము ఆలోచన చేయవచ్చు. యేసయ్య ఎప్పుడైతే లేడు అనేటువంటి విషయం మరి తోమ జీవితంలో చాలా అంటే చాలా మరి నిస్సహాయము లేనటువంటి పరిస్థితి, లేకపోతే ఏమి తోచనటువంటి పరిస్థితి, లేకపోతే మేము ఉండే దేనికి అనేటువంటి పరిస్థితి వచ్చినా ఆశ్చర్యము లేదు. అయితే యేసయ్య లేకపోతే ఎలాగా, మా బోధకుడు ఎవరు, మా నాయకుడు ఎవరు, మా ప్రభు ఎవరు, మమ్మల్ని నడిపించేది ఎవరు, మాకు సూచనలు ఇచ్చేది ఎవరు, మేము ఆయన గురించే కదా మాకు వృత్తిని విడిచిపెట్టొచ్చాం, వలలు విడిచిపెట్టొచ్చాం, ఏ మా కుటుంబాన్ని విడిచిపెట్టొచ్చాం, కాబట్టి ఇప్పుడు ఆయనే లేకపోతే ఎలా అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి తోమ. అయితే శిష్యులు ఆ యొక్క తోమతో ఈ మాట చెప్పినప్పుడు, మేము యేసయ్యను చూచాం అంటే చనిపోయిన వ్యక్తి ఎలా బ్రతుకొస్తాడు, అది తోమలో ఉన్నటువంటి ఆలోచన. ఆయన చనిపోవటం కల్లారా మేము చూసాం కదా, ఆయన సమాధి చేయటం మేము చూసాం కదా, ఆయన ఎలా వస్తాడు. వీళ్ళేం చెప్తున్నారు, తలుపులన్నీ వేసి ఉండగా వచ్చాడని చెప్తున్నారు. డౌట్, తలుపులన్నీ వేసి ఉండగా ఎలా రావాలి, వేరే దారి లేదు కదా, తోమకు ఒక డౌట్. తర్వాత వచ్చిన తర్వాత గాయములు కూడా చూపెట్టాడు అనంత ఉన్నారు, గాయములను మేము చూసామంటున్నారు. దానికి తోమ ఏమంటున్నాడు, మీరు గాయములు చూశారు, నేనైతే ఏం చేయాలి, అందులో నా వేలు పెట్టాలి, అప్పుడే నేను నమ్ముతాను అన్నట్లుగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు దేవుని యొక్క వాక్యంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వచనాన్ని మనము పరిశీలన చేస్తే, ఆలోచన చేస్తే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని యొక్క శిష్యుడిగా, యేసు యొక్క శిష్యుడిగా ఉన్నటువంటి తోమ జీవితంలో ప్రస్తుతం ఏమి కనబడుతుంది అని ఆలోచన చేస్తే, ఏం కనబడుతుంది, నమ్మిక లేకపోవటం, అవిశ్వాసం అనేది తన జీవితంలో కనబడుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము చెప్పవచ్చు. అందుకనే పొరుడుతానటువంటి యేసయ్య వారిని దర్శించాడు అనేటువంటి మాటను నమ్మలేకపోతున్నాడు. యేసయ్య పునరుత్డు అయ్యాడు అనేటువంటి విషయాన్ని అతను నమ్మలేకపోతూ ఉన్నాడు. యేసయ్య బ్రతుకున్నప్పుడు ముందే చెప్పాడు, నేను 3వ దినమున లేస్తాను అని. కానీ చాలామంది ఏం చేయలేదు, దానిని గ్రహించలేకపోయారు. తోమ కూడా గ్రహించలేకపోయాడు శిష్యులతో పాటు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు యేసయ్య, ఆయన మా దగ్గరికి వచ్చాడు, మాతో మాట్లాడాడు అంటే నమ్మలేనటువంటి స్థితిలో, అపనమ్మకమైనటువంటి స్థితిలో, అవిశ్వాసమైనటువంటి స్థితిలో తోమ మనకు కనబడుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి
ఇక్కడ ఈ యొక్క వచనాన్ని మనం ఆలోచన చేస్తే కొన్ని మరి మాటలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మనిషి జీవితంలో అపనమ్మిక ఎప్పుడొస్తుంది చెప్పండి ఒకసారి. మనిషి జీవితంలో అపనమ్మిక ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది? మాట్లాడరు ఎవరును? ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్లే నువ్వు ఇక బతకము చచ్చిపోతావు అని చెప్పారు అనుకోండి, మనిషికి ఏమొస్తుంది? తన జీవితం మీద అపనమ్మకం అనేది వస్తుంది. కారణం ఏంటి? చెప్పిన మాట ఎవరు? వైద్యులే కదా. కొన్నిసార్లు ఇలాగున వైద్యులు చెప్పారు అనుకుందాం, అదే వ్యక్తితో దేవుడు మాట్లాడి లేదు నువ్వు సావు నువ్వు బతుకుతావు అని దేవుడు ఒకవేళ మాట ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఎవరిది నమ్మాలి? ఎవరిది నమ్మాలి? మీరైతే ఎవరిది నమ్ముతారు? డాక్టర్దేనా? ఏమంటే డాక్టర్ గారు చదివారండి, ఎంబీబీఎస్ చేశారు, ఎండీ చేశారు, ఎంఎస్ చేశారు, ఎఫ్ఆర్సీఆర్స్ లేకపోతే లండన్లో అక్కడ ఇక్కడ, కాబట్టి ఆయనదే నమ్మాలంటారా? కొన్ని సందర్భాలలో మన జీవితాలలో కూడా మనకేం కలుగుతూ ఉంటుంది? అపనమ్మిక అనేది కలుగుతూ ఉంటుంది. అది సందర్భాన్ని బట్టి కావచ్చు, పరిస్థితిని బట్టి కావచ్చు, చెప్పినటువంటి వ్యక్తిని బట్టి కావచ్చు కదా. ఇక్కడ తోమ జీవితంలో కూడా ఏం చూస్తూ ఉన్నాం? అపనమ్మికను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసయ్య తిరిగి వచ్చాడు అనేటువంటి విషయాన్ని తోమ నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో కనబడుతూ ఉంది. తోమ నమ్మలేనటువంటి స్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే కొన్ని సందర్భాలలో కొంతమంది ఎలా ఉంటారంటే కావలసికల్లా, ఎలా చెప్పండి, ఉద్దేశపూర్వకముగా అపనమ్మికతతో ఉంటారు. అందరూ కాదు, కొంతమంది కొంతమంది ఉద్దేశపూర్వకముగా అపనమ్మికతతో ఉంటూ ఉంటారు. అది వాళ్ళకి తెలుసు ఇది జరుగుతుంది అని, కానీ నమ్మరు. కారణం ఏంటి అంటే వాళ్ళు అనుకున్నది మరలా మాట మారేసే నన్ను ఎక్కడ తక్కువ చేసి చూస్తారా అనేటువంటి భయముతో కొంతమంది ఏం చేస్తారంటే ఈ మాట నేను అన్నాను కాబట్టి ఆ మాట మీదే నిలబడాలి అనే ఉద్దేశంతో కొంతమంది ఉద్దేశపూర్వకముగా అపనమ్మికతో జీవించేటువంటి వారు కొంతమంది ఉంటారు. అపనమ్మికముతో మరి సందేహించేటువంటి వారు కొంతమంది కనబడుతూ ఉంటూ ఉంటారు. ఆలోచన చేద్దాం. ఈరోజు చదివినటువంటి కీర్తన భాగం మనము 26వ కీర్తన చదివాము కదా. ఆ యొక్క చదివినటువంటి కీర్తనలో 2వ వచనాన్ని కనుక మనం చూస్తే, యెహోవా నన్ను పరీక్షించుము, చదవండి ఒక నిమిషం, మొదటి వచనం, నేను యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమయో సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మికయించున్నాను. చూసారా, ఇక్కడ దావీదు గారు చెప్తున్నటువంటి మాటను కనుక మనం ఆలోచన చేస్తే దావీదు గారు ఆయన ఎలా జీవిస్తున్నారంట, ఏ రీతిగా జీవిస్తున్నారంట? ఒకటి, యథార్థముగా ప్రవర్తించుచున్నాను, దానికి తగ్గట్టుగా నాకు తీర్పు తీర్చుము అని చెప్తూ ఆయన ఏమంటున్నారు, ఏమీ సందేహపడకుండా ఆయన ఏం చేస్తున్నాడంట, యెహోవా యందు నమ్మికయించున్నాను. దేవుని మీద ఎలా నమ్మిక ఉంచాడంట దావీదు గారు? ఎలా ఉంచారంట? ఏమీ సందేహపడకుండా. మన జీవితంలో ఈ స్థాయికి మనం ఎప్పుడైతే ఎదగగలుగుతామో, బాగా అర్థం చేసుకోండి, ఈ స్థాయికి మనం ఎప్పుడైతే ఎదగగలుగుతామో, ఏ స్థాయి? దేవుని బిడ్డలుగా ఏది కూడా మనం ఏం చేయకూడదు, సందేహపడకుండా దేవునిని మనం ఎప్పుడైతే నమ్మగలుగుతామో, ఆలోచన చేయండి, అటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయి అనేటువంటి దానిని గనక మనము పరిశీలన చేస్తే ఖచ్చితంగా దేవునిని ఆశ్రయించే వారిని ఆయన ఏ మేలు చేయక
మానడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, మన చెయ్యి విడిచిపెట్టడు, ఆయన మనల్ని కాచి కాపాడేవాడుగా ఉంటాడు అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు ఈ విషయాలను మరి చెప్పగలుగుతూ ఉన్నాను. ఏ సందర్భములోను ఏ విషయములోను ఏం చేయకూడదు, మనము ఏం చేయకూడదు, సందేహపడకూడదు. కానీ కొంతమంది కావలసి కల్లా ఏం చేస్తూ ఉంటారు, వారు ఉద్దేశపూర్వకంగా సందేహపడేటువంటి పరిస్థితులు కొంతమంది జీవితాలలో ఉంటాయి. గమనించండి, అటువంటి వారు ఖచ్చితంగా నష్టపోతారు, ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారు, ఖచ్చితంగా శ్రమల పాలవుతారు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు చెప్తా ఉన్నాను. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని బట్టే కాదు, జనరల్గా ఆలోచన చేసిన టాబ్లెట్ అయితే తగ్గిపోద్ది అనేటువంటి నమ్మకం మనం ఉన్నప్పుడు ఏం కాదు తగ్గిపోద్ది. టాబ్లెట్ వేసిన నాకేది తగ్గుద్ది అనుకుంటే ఆ అనుమానం ఏం చేస్తుంది, మనలో ఉన్న జబ్బును తగ్గించదు. తలపోటు టాబ్లెట్ వేస్తే తగ్గిపోద్ది అనుకుంటే తగ్గిపోద్ది. టాబ్లెట్ వేసినా ఎందుకు తగ్గుద్దులే అనుకున్నారు అనుకో, తగ్గుద్దా బే? వాంతులు వచ్చేవారికి టాబ్లెట్ టానిక్ వేసుకుంటే తగ్గుద్ది. కానీ అనుమానం పడి మనకు కావాలి అనుకుంటే లేకపోయినా వచ్చేద్దాం బయటికి కదా. ఆలోచన చేద్దాం. కాబట్టి ఉద్దేశపూర్వకంగా కనుక ఎవరైనా సందేహపడుతూ ఉంటే అది వారికే ఇబ్బంది, అందులో ఏమాత్రం అనుమానం లేదు. అలా చేస్తే సందేహపడేవారు ఎవరైనా సరే నష్టపోతారు. ఏమవుతారు చెప్పండి, సందేహపడేవారు, అనుమానపడేవారు, అవిశ్వాసులు ఏమవుతూ ఉంటారు, నష్టపోతారు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్, దేవుని యొక్క వాక్యంలో నుంచే ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాలని మరి ఆశపడుతున్నాను. లూకా సువార్త 1:20 చదివితే అక్కడ ఒక సందర్భం మనకు కనబడుతుంది. ఎలిజబెత్ జకర్య అనబడినటువంటి ఇద్దరు దేవుని యొక్క పరిచర్య చేస్తున్నటువంటి వారు మనకు అక్కడ కనబడుతూ ఉంటారు. నా మాటలు వాటి కాలం ముందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందని అతనితో చెప్పాను. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుడు జకర్యాతో చెప్పినటువంటి మాట, నీవు ఏమైపోతున్నావు, మాటలాడక ఉంటూ ఉన్నావు. కారణం ఏంటో తెలుసా, ఎందుకు నువ్వు మాట్లాడలేని పరిస్థితి వస్తుంది, నీ జీవితంలో నీవు ఏం చేయలేదు, నమ్మలేదు గనుక. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మాటను అతను ఏం చేయలేదు, నమ్మలేదు. ఆలోచన చేద్దాం, దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఏం చెప్పాడు, మనము 13వ వచనంలో చదివితే, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అది దేవుడు చెప్పినటువంటి మాట, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. అయితే జకర్యా ఏం చేయలేదు, జకర్యా ఏం చేయలేదు, నమ్మలేదు. ఎవరి మాట నమ్మలేదు, ఎవరి మాట నమ్మలేదు, దేవుని మాటను నమ్మలేదు. ఆలోచన చేయండి, నమ్మకపోతే ఎవరు నష్టపోతారు, ఎవరైతే నమ్మలేదో వారే నష్టపోతారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. దేవుని బిడ్డలుగా మనం దేవునిని అన్ని సందర్భాలలో, అన్ని వేళల్లో, అన్ని విషయాలలో నమ్మేవారముగా ఉంటున్నామా లేదా? తోమా యేసయ్యను గురించినటువంటి విషయాలలో నమ్మిక ఉంచలేకపోయాడు, శిష్యులు చెప్పినటువంటి మాటను నమ్మలేకపోయాడు, శిష్యులు చెప్పినటువంటి మాట మరి తోమ జీవితంలో నమ్మిక కలిగించలేదు. తోమ ఏం చేస్తున్నాడంటే, ఇటు కాసేపు శిష్యులతో ఉంటున్నాడు, కాసేపు
లోకంతో ఉంటున్నాడు. కసేపు శిష్యుల దగ్గర మేడగదిలో ప్రార్థనలో కూర్చుంటున్నాడు, కసేపు లోకంలో కలిసిపోతూ ఉన్నాడు. చాలా సందర్భాలలో చాలామంది ఇటువంటి ప్రవర్తనకు అలవాటు పడిపోయేవారు చాలామంది ఉన్నారు. దేవుడు దేవుడే, దయ్యం దయ్యమే అంటే మీరు అలాగంటారు అనుకోండి, దయ్యం దయ్యం అని మీరు అనరు, లోకంలో ఉన్నాం కదండి కాబట్టి కొన్నిసార్లు అలాగే ఉండాలి అనేటువంటి మాటలు వస్తూ ఉంటాయి. చాలా తెలివైన వాళ్ళు కదా ఇలా మాట్లాడతాం. ప్రార్థన ప్రార్థనే, మన పనులు మనవే. ఇక్కడ తోమా శిష్యులందరితో కలిసి ప్రార్థన చేయడానికి కూర్చుంటూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నాడు, ఎటు వెళ్ళిపోతున్నాడు తెలీదు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు తెలీదు, లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదివితే అక్కడ వచనం ఇలా సెలవిచ్చుచున్నది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకి ఏమైనాను దొరకనని తలంచుకొనరాదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వచనంలో చూస్తే సందేహపడువారు ఎవరు చెప్పండి ఒకసారి, మనము 6వ వచనంలో కనబడుతుంది, అయితే అతడు ఏమాత్రము సందేహింపక అని చదువుతున్నాం. సందేహించువారు వారి యొక్క జీవితంలో వారు ఎలా ఉంటారు అని చూస్తే వాక్యం ఏం చెప్తుంది, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడుగా ఉంటాడు. సందేహపడువారు ఎలాగుంటారంట, రెండు మనసులు కలిగిన వారుగా ఉంటారు. ఇప్పుడు తోమ అలాగే ఉంది తన జీవితంలో, ఒకటి లోకములో కనబడుతున్నాడు, రెండవది శిష్యులతో లేకపోతే ప్రార్థనతో సహవాసముతో కనబడుతున్నాడు. యేసయ్య వచ్చేసరికి శిష్యుడు అందరూ కూడా అక్కడ ప్రార్థనలో ఉంటే తోమ ఎక్కడ తిరుగుతున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎక్కడికి వెళ్ళాడో ఆలోచన చేద్దాం. మన జీవితంలో ఒకవేళ రెండు మనసులు కలిగి, రెండు ఆలోచనలు కలిగి ఈ లోకంలో మనము కూడా ఏమైనా జీవిస్తున్నామేమో, జాగ్రత్త. అయ్యి పట్టుకొని, ఒక రెండు మనసులు కలిగి జీవించుచున్నామేమో ఆలోచన చేద్దాం. కారణం ఏమిటంటే ఎవరైనా సరే సందేహించేటువంటి పరిస్థితులు వస్తే వారు ఖచ్చితంగా ఎలాగుంటారంట, ద్విమనస్కులుగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచు ఉన్నది. ఒకవేళ ఒక పడవలో వెళ్తే ఈ పడవ మునిగిపోతే పరిస్థితి ఏంటి అని ఎవడకు వచ్చిందంట ఒక సందేహం. ఒక పడవ మీద వెళ్తూ ఉన్నప్పుడు ఆ పడవ మునిగిపోతే పరిస్థితి ఏంటి అని ఒక డౌట్ వచ్చిందంట. అలాంటోడు ఏం చేశాడు తెలుసా, రెండు పడవలు రమ్మని ఈ పడవ మీద ఒక కాలు ఆ పడవ మీద ఒక కాలు వేసి వెళ్తా ఉన్నాడంట. ఆలోచన చేయండి ఒకసారి, రెండు పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేసేవారి పరిస్థితి ఎలా ఉంటుంది, అర్థమవుతుందా? మనిషి జీవితంలో రెండు ఆలోచనలు కలిగినటువంటి పరిస్థితులు ఎవరికైనా ఉంటే ఆలోచన చేయండి, ఇదే చెప్తున్నాను, రెండు పడవల మీద కాలు వేసినట్టే, అందులో ఏమాత్రం అనుమానం లేదు. మనము ఒకవేళ రోడ్డు మీద అయినా రెండు రెండు మరి కార్లు కానీ బండ్లు కానీ జాగ్రత్తగా నడపచ్చు, అవకాశం ఉంది. కానీ నీటిలో రెండు పక్క పక్కన పెట్టి నడుపుతామంటే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళ గాలి ఎక్కువ వచ్చినా అలలు ఎక్కువ వచ్చినా రెండు పక్క పక్కన వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు, అది మన స్వాధీనంలో ఉండదు, మన చేతిలో ఉండదు. రీసెంట్గా పోయిన నెలలోనూ అంతకుముందు ఎప్పుడో మరి అందరూ కూడా వార్త చదివే ఉన్నట్టారు, సూయజ్ కాలువ ఈజిప్ట్ నుంచి వచ్చేటువంటి ఆ యొక్క కాలువలో ఒక వాడ ఏమైందంట, ఒక వాడ ఏమైంది, ఇసుకలో ఇరుక్కుంది.
రోజుకి ఇంచుమించు 60 70 వేల కోట్ల నష్టం అంట ఒక్క రోజుకి ఆ పడవ ఇరుక్కోవటం వల్ల. ఆలోచన చేయండి, కావలసి కల్లా ఆ పడవని ఆ యొక్క ఇసుకలో ఇరుక్కునేటట్టుగా ఆ యొక్క కెప్టెన్ నడుపునుంటాడా? నడపడు. కానీ కొన్ని సందర్భాలలో వాతావరణ పరిస్థితులు ఎలాగుంటాయో ఎవరికి తెలియదు. విమానం ప్రయాణం చేసే వాళ్ళకి కొన్నిసార్లు ఇటువంటి అనుభవాలు వస్తూ ఉంటాయి. పైన ఆకాశంలో సరైనటువంటి వాతావరణం ఉండకపోతే కింద రోడ్డు మీద గతుకుల రోడ్లు వెళ్తున్నప్పుడు లోపల బస్సు కానీ కారు కానీ ఎలాగైతే ఊగిపోతూ ఆకాశంలో విమానం ఊగిపోతూ ఉంటుంది. అలవాటు ఉన్న వాళ్ళకి ఏం కాదు, కొత్త వాళ్ళకైతే వాళ్ళు మామూలుగా ఉండదు వాళ్ళ కేకలు. మొన్న అండమాని చూస్తున్నప్పుడు చెన్నైకి దగ్గరకు వచ్చిన తర్వాత అదే పరిస్థితి వచ్చింది. కొంతమంది కేరమని గట్టిగా కేకలు వేశారు, ఏదో అయిపోయింది అన్నట్టుగా. ఆలోచన చేయండి, సందేహపడువారు వారి యొక్క జీవితం ఎలాగుంటారంటే రెండు పడవల మీద కాలు వేసినట్టుగానే ఉంటారు, ద్విమనస్కులుగా ఉంటారు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో 15వ వచనాన్ని చదివితే అక్కడ దేవుడు లవోదేకలో ఉన్నటువంటి సంఘముతో చెప్తున్నటువంటి మాట మనం అక్కడ చదువుతూ ఉన్నాం. నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. ఉండక ఎలాగుంటున్నావు? నులువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. దేవుడేమంటున్నాడు? ఏమని ఉద్దేశిస్తున్నాడంట? ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. మన ఉమ్మే మనం ఊసిన తర్వాత దాన్ని చూడటానికి ఇష్టపడతామా? అవునా కదా, మనమే కాండ్రిచ్చి కేకమని చెప్పి ఉమ్మేశాం, మన మనమే చూడటానికి అసహ్యం, మందే అన్నట్టుగా మొఖాలు పెడతాం మనం కదా. ఇక్కడ వాక్యంలో చూస్తే దేవుడు అటువంటి వారి విషయంలో ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? ఉమ్మవేయ ఉద్దేశించుచున్నాను. అంటే ఇక దాని వైపు చూడను కూడా చూడు, అది పనికిరాదు, అది అనవసరం, దానిని ఇంకా మనము పరిగణనలోనికి తీసుకునేటువంటి అవకాశం అయితే లేదు. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? ఎవరి గురించి చెప్తున్నాడు? నులువెచ్చని స్థితి. నువ్వు ఉంటే చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు. నువ్వు ఉంటే దేవుని బిడ్డగానైనా ఉండు, లోకానుసారమైన జీవితాన్ని అయినా జీవించు. అంతేకాని నాకు లోకము కావాలి, దేవుడు కావాలి, నాకు రెండు సమానమే, అది ఒక కన్ను ఇది ఒక కన్ను అంటారేమో. దేవుడు చెప్తున్నాడు, ఉంటే నువ్వు చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? నువ్వు ఉంటే దేవుని బిడ్డగా ఉండు, లేకపోతే ఎలాగుండు? లోకానుసారముగా ఉండు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉండగా ఆ యొక్క ఐగుప్తులో వారికి ఉన్నటువంటి కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, బాధలు ఇవన్నీ వారు తట్టుకుని 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 భరించి చివరాఖరికి ఇంకా వారు భరించలేక ఏం చేశారు? ప్రార్థన చేశారు, దేవుని మీద ఆధారపడ్డారు. ప్రభువా, నీవే మమ్మల్ని కాపాడు, రక్షించు అని చెప్పి దేవునిని కోరుకున్నారు. దేవుడు ఏం చేశాడు? వారి మాట ప్రకారముగా వారిని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు. చూడండి ఒకసారి, దేవుడు బలవంతంగా వారిని బయటికి తీసుకొచ్చాడా, లేకపోతే వారు కోరుకుంటే దేవుడు బయటికి తీసుకొచ్చాడా? ఇశ్రాయేలు అడిగితేనే కదా, ఇశ్రాయేలు కోరుకుంటేనే కదా. అయితే బయటకు వచ్చిన తర్వాత, ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారికి చాలా కష్టాలు ఎదురైనాయి. ఎదురుకుంటే ఎర్ర సముద్రం ఒక సందర్భంలో ఎదురొచ్చింది, లేకపోతే ఆహార విషయంలో, నీటి విషయంలో చాలా అంటే చాలా సందర్భాల్లో వాళ్ళు కొన్ని సందర్భాలలో వారు శ్రమలు ఎదుర్కొన్నారు. కానీ ప్రతి పరిస్థితుల్లో దేవుడు వారికి ఏం చేశాడు? అన్ని సమకూర్చాడు, అన్ని సమకూర్చాడు. కానీ ఒక సందర్భంలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? మేము చనిపోతే మాకు సమాధి చేయటానికి ఐగుప్తులో స్థలము లేదా? ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు?
అన్నారా లేదా? అదే మేము ఐగుప్తులో ఉంటే మాకు కావలసినంత మాంసం దొరికేది, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అన్నారా లేదా? ఒకసారి మోషే ఆయన ప్రార్థన చేయడానికి కొండకు వెళ్తే, అరే మాకు ఏ దేవుడు ఉన్నాడు, మేము ఎవరిని మొక్కాలి అని చెప్పి వారందరూ కలిసి వారుకున్న బంగారాన్ని భోగి చేసుకుని ఏం చేశారు? ఒక దూడను తయారు చేసుకుని దానిని ఆరాధన చేయటం ప్రారంభించారు. ఎవరు? ఇశ్రాయేలీయులు, దేవుని బిడ్డలు, దేవుని యొక్క శక్తిని తెలిసిన వారు, దేవుని యొక్క బలాన్ని తెలిసిన వారు, దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి కార్యాలు కల్లార చూసినటువంటి వారు. వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవతను తయారు చేసుకొని దానికి మొక్కడానికి సిద్ధపడిన వారు. ఆలోచన చేద్దాం. మనిషి రెండు మనసులు కలిగి ఉండకూడదు. ఈ రెండు మనసులు ఎవరికి వస్తాయంట? సందేహపడు వారికి అని వాక్యం చెప్తా ఉంది. తోమా సందేహపడ్డాడు, అందుకనే ఒకవైపు కాసేపు లోకంలో తిరుగుతున్నాడు, కాసేపు శిష్యులతో మేడగదిలో సహవాసముతో ప్రార్థనతో గడుపుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో ఈ వేడికి మధ్యాహ్నం అంటున్నాను, యాక్చువల్ ఉదయమేది. ఓకే, ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో మనము ఒకవేళ దేవుని విషయంలో మనము ఆయన మీద సందేహపడితే మనము కూడా ఏమైపోతాం? రెండు మనసులు కలిగిన వారముగా ఉండే పరిస్థితి రావచ్చు. చూడండి, రెండు మనసులు కలిగి ఉంటే ఇటు దేవునిలోనూ సరిగా ఉండలేము, అటు లోకములోనూ సరిగా ఉండలేము. యేసయ్య ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాడు. ఏ మనిషి అయినా సరే ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్తే ఈ విషయాలన్నీ కనబడుతున్నాయి. ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒకడు ఏం చేస్తాడంట? ద్వేషిస్తాడు, ఇంకొకడిని ప్రేమించేటువంటి పరిస్థితి, లేకపోతే ఒక పక్షముగా ఉంటాడు, మరొకరిని తృణీకరిస్తాడు అని దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాం. కాబట్టి మీరేం చేయొద్దు? దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. దేవుడు చెప్తున్న మాట, ఇద్దరికి మీరు ఒకవేళ ఉండగలుగుతాను, నాకు టాలెంట్ ఉంది, నాకు చాలా టాలెంట్ ఉంది అని చెప్పేసి అంటారేమో. కొంతమంది బహు టాలెంట్ కలిగిన వాళ్ళు ఉంటారు, రెండు ఫ్యామిలీస్ పెడతారు. కొంతమంది టాలెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? రెండు ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తారు. ఆ ఫ్యామిలీ మెయింటైన్ చేస్తాడు ఈ ఫ్యామిలీకి తెలియదు, ఈ ఫ్యామిలీ మెయింటైన్ చేస్తాడు ఆ ఫ్యామిలీకి తెలియదు. ఇద్దరికి ఏం చెప్తారంటే నాకు పెళ్లి కాలేదు ఇదే ఫస్ట్ అంటారు. వాళ్ళు నమ్మేస్తారు, వాళ్ళు నమ్మేస్తారు. ఇలాగున ఎన్ని కుటుంబాలు నాశనమైపోయినటువంటి పరిస్థితులు కనబడలేదు లోకంలో, అవునంటారా కాదంటారా? ఆలోచన చేద్దాం. నిజంగా వాడు నేను ఇద్దరిని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అంటాడు, కానీ మనసులో ఎవరో ఒకరి మీదే ప్రేమ ఉంటుంది. ఒకవేళ తెలిసిపోయింది అనుకుందాం, కొంతమంది అయితే ఇద్దరిని ఒక ఇంట్లో పెట్టుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొంతమంది ఇద్దరిని ఒకే ఇంట్లో పెట్టుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. అబ్బా ఎంత అన్యోన్యమైనటువంటి జీవితం అనుకుంటాం మనం, కానీ ఒకళ్ళ దగ్గర ఏమంటాడు, అబ్బే అక్కడ నాకు ఎక్కువ ఇష్టం లేదు, నువ్వంటేనే ఇష్టం అని ఇక్కడికి వచ్చి చెప్తాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏం చెప్తాడు, నువ్వంటేనే ఇష్టం ఆవిడంటే ఇష్టం లేదని చెప్తా ఉంటాడు. ఇది ఎక్కడైనా జరిగేదే, ఎక్కడైనా ఉండేదే. ఆలోచన చేయండి, వాక్యం చెప్తుంది ఏ మనుషుడైనా సరే ఇద్దరికి దాసులుగా ఉంటే ఒక యజమానిని ఏం చేయాల్సి వస్తుంది? ద్వేషించవలసి వస్తుంది, ఒక యజమానిని ప్రేమించవలసి వస్తుంది, ఒక యజమానిని తృణీకరించవలసిన పరిస్థితి వస్తుంది, ఇంకొక యజమానిని అతడి పక్షముగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది. ఈ మాట చెప్పింది ఎవరు? యేసయ్య చెప్తున్న మాట. నిజమా కాదా? నిజమా అబద్ధమా? ఆలోచన చేయండి. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయములో చూస్తే అక్కడ ఒక సవాలును మనం అక్కడ చూడొచ్చు. అక్కడ ఒక సవాలును మనము చూడొచ్చు.
దేవుని యొక్క వాక్యంలో ఏలియా ఒక మాట అంటూ ఉన్నాడు, ఏమని? 21వ వచనం, 18వ అధ్యాయము 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. చూడండి ఒకసారి, ఏలియా దేవుని సేవకుడైనటువంటి ఏలియా అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమని ప్రశ్నిస్తున్నాడు? ఎన్నాళ్ళ వరకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? ఎవరికైనా సరే ఇటువంటి రెండు తలంపులు ఉన్నాయనుకోండి, టైం వేస్ట్. ఏం చెప్పండి? టైం వేస్ట్. ఎందుకంటే కసేపు ఇది చేయాలనుకుంటాడు, కసేపు అది చేయాలనుకుంటాడు, దీని గురించి సగం ఆలోచన చేయాలి, దీని గురించి సగం ఆలోచన చేయాలి, ఈ లోపల టైం అయిపోద్ది. రెండు తలంపుల మధ్య మీరు ఎంతవరకు, ఎంతకాలము మీరేం చేస్తున్నారు? తడబడుచుందురు. తడబడటం అంటే చేయటం కాదు, చేయటం అంటే ఓకే నో ప్రాబ్లం, తడబాటు. కొంతమంది తడబడుతూ తడబడుతూ నేను చేసేసాను అనుకుంటారు. తడబడటం అంటే చేయటం కాదు. ఇక్కడ ఏలియా గారు చెప్తున్నారు, ఎంతకాలము మీరు ఇటువంటి తడబడే పరిస్థితుల్లో ఉంటారు? చదవండి కిందకి. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాడిని అనుసరించుడి అని ప్రకటన చేయగా. ఏమని ప్రకటిస్తున్నాడు? యెహోవా దేవుడైతే ఆయనను సేవించుడి, బయలు దేవుడైతే అతనిని ఏం చేయాలి? అనుసరించుడి. మీరు ఎవరిని అనుసరిస్తారు? అటు ఇటు ఎందుకు తడబడుతూ ఉన్నారు? మనిషి జీవితంలో ఈ తడబాట్లు ఎక్కువ, మనిషి జీవితంలో ఈ తడబాట్లు ఎక్కువ. కాసేపు దేవుడు 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 అనుకుంటారు, కొద్దిసేపు డాష్ డాష్ డాష్, మీరేం పెట్టుకుంటారో పెట్టుకోండి. ఈ రెండింటి మధ్యలో ఎందుకు మీరు తడబడుచుందురు? లోకము లోకమే, దేవుడు దేవుడే. ఆత్మానుసారమైన మనసు కలిగిన వారు దేని మీద మనసు పెట్టరంట? శరీర విషయముల మీద మనసు పెట్టరు. శరీర క్రియలు కలిగిన వారు, శరీరానుసారమైన మనసు కలిగిన వారు ఏం చేయరంట? ఆత్మానుసారమైన వాటి మీద మనసు పెట్టరు. ఎటువంటి మనసు మనం కలిగి ఉన్నాం? ఎటువంటి స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం? మనం ఎవరు చెప్పండి? దేవుని బిడ్డలం. మనం ఎవరు చెప్పండి? విశ్వాసులం కదా. మనం ఏం చేయకూడదు? మనం ఏం చేయకూడదు? వాటి జోలికి అయ్యగారు, నేను అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఊరేగినప్పుడు దాన్ని వెనకాల వెళ్ళను అని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారా? మంచిది. కానీ నేను కొన్ని విన్నాను, చుట్టాలను పిలవాలి. ఎవరిని పిలవాలి? చుట్టాలను పిలవాలి. వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో అన్నం లేదనుకుంటే అన్నం పెట్టాలి, బట్టలు లేవనుకుంటే బట్టలు పెట్టాలి. ఇటువంటి పనులు కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు అని నేను విన్నాను. ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారని నేను విన్నాను. మీరు కూడా చేస్తారేమో. మీటింగ్స్కి ఎవరైనా పిలిచారా? మన మీటింగ్స్కి వాక్యం విందురు కానీ రండి అని పిలిచారా? ఆ వాక్యం వినటానికి పిలవరు. కానీ ఒకవేళ పిలవకపోతే ఏమైపోతామో అని ఒకవేళ అనుమానం, సందేహం ఎవరికైనా ఉందా? వాక్యం వినండి. ఈరోజు యాక్చువల్గా నేను ఈ మాట 2 వారాల క్రితమే తోమ గురించి సిద్ధపడ్డాను. ఇంకా చెప్పి కదా, వచ్చే వారం కూడా తోమ గురించి చెప్పాలి, పై వచ్చే వారు కూడా తోమ గురించి చెప్తాను. 4 సబ్జెక్టులు తీసుకున్నాను నేను తోమ గురించి. సందర్భం వచ్చింది కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2 తలంపుల మధ్య ఎందుకు మీరు తడబడాలి?
పిలిచి బట్టలు పెట్టకపోతే, పిలిచి భోజనం చేయక పెట్టకపోతే, పిలిచి ఏదైనా చేయకపోతే ఏదో అయిపోతుంది. మన ఈ మధ్య కారం ఆడించడానికి మిల్లికి పంపితే కారం ఆడిన అంటున్నాడంట. కారం ఆడితే ఎవరికో మండొచ్చేద్దంట. ఆలోచన చేయండి ఒకసారి, పరిస్థితులు ఎంత ఎలాగున్నాయో, మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో మీరు గమనించాలి. అన్ని తెలిసి, దేవుని యొక్క వాక్యము తెలిసి, ఆయన యొక్క బలము తెలిసి, ఆయన యొక్క శక్తి తెలిసి, అదే పిలవకపోతే ఏదో అయిపోతుంది అనేటువంటి సందేహంలో మీరు ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఏమవుతారు, నష్టపోతారు. అందులో ఏమాత్రం డౌట్ లేదు. అరే దేవుని సేవకుడని చెప్పి జకరియాను దేవుడు విడిచిపెట్టలేదు. కార్యం జరిగే వరకు ఇంచుమించు 9 నెలలైనా సరే అతను మాట్లాడే వ్యక్తి మొగుడైపోయాడు. అవునా కదా? దేవుడు విడిచిపెట్టలేదు. ఒక మాట చెప్పమంటారా, సందేహపడేవారు ఏం చేస్తారో తెలుసా? దేవుని యొక్క గాయాలను రేపుతారు. సందేహపడేవారు ఏం చేస్తారో తెలుసా? దేవుని యొక్క గాయములను ఏం చేస్తారు? రేపేవారుగా ఉంటారు. తోమా ఏమంటున్నాడు? ఆయన గాయములో నేను ఏం చేయాలి? వేలు పెట్టి నేను చూస్తేనే కానీ నేను ఆయనను నమ్మను అంటున్నాడు. మీరు ఎప్పుడైనా సరే మీకు ఎక్కడ గాయం అయిందనుకోండి, ఆ గాయమైనప్పుడు ఎప్పుడైనా దానిని మీరు అనుకోకుండా రేగితే విలవిల్లాడిపోతారు. అవునా కదా? తగిలినప్పుడు ఉండే నొప్పి కన్నా రేగినప్పుడే నొప్పి ఎక్కువ. ఒప్పుకుంటారా? తగిలినప్పుడు అబ్బా అనుకుంటాం, మొత్తానికి ఏదో మందు రాసుకోవటం, లేకపోతే హాస్పిటల్కి వెళ్తాం, పరిస్థితిని బట్టి ఇంజెక్షన్ చేయించుకుంటాం, అయిపోయింది. ఈ లోపల మనకి దాన్ని మర్చిపోతాం. కానీ తగిలిన గాయము తగ్గుతూ ఉండగా ఎవరైనా రేపారు అనుకోండి, ఎప్పుడైనా సరే మీరు నిద్దట్లోనైనా ఉండండి, గాయమైన వైపు మీరు తిరగను కూడా తిరగరు, అంత అలర్ట్గా పడుకుంటారు. ఎందుకో తెలుసా? ఆ తగిలినటువంటి గాయం రేగితే ఉండే నొప్పి అలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు తోమ ఏమంటున్నాడు, ఆ గాయములో ఏం చేస్తాడంట? ఏలు పెడతాడంట. ఒకసారి ఆలోచన చేయండి, సందేహపడేవారు ఏం చేస్తున్నట్టు? దేవుని గాయములను రేపేవారుగా ఉంటున్నారు. అనుమానముతో ఉండేవారు దేవుని గాయములను ఏం చేస్తున్నారు? రేపేవారుగా ఉంటున్నారు. చాలా జాగ్రత్త. మన జీవితంలో అపనమ్మికముతో ఎవరైనా ఉంటే, వారికి ఆలోచనలు అపనమ్మికముతో ఉంటే, ఒకవేళ వారు మరి సందేహముతో ఉంటే, ఆలోచన చేయండి, నష్టపోవటం మాత్రమే కాదు, వారు దేవుని యొక్క గాయములను ఏం చేసేవారు ఉన్నారు? రేపేవారుగా ఉన్నారు అని వాక్యము సెలవిచ్చుచు ఉన్నది. అంత మాత్రమే కాదు, సందేహపడేవారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, లూకా సువార్త 24వ అధ్యాయము 38వ వచనములో మనం చూస్తే, అప్పుడు ఆయన, మీరు ఎందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా. యేసయ్య వారి దగ్గరకు వచ్చినప్పుడు శిష్యులను చూచి వారితో మాట్లాడుతున్నటువంటి మాట, వారిలో సందేహం అనేది ఎప్పుడైతే వచ్చిందో వారిలో ఏం మొదలైంది? కలవరము అనేది మొదలైంది, ఆందోళన అనేది మొదలైంది. చూడండి ఒకసారి, ఈ కలవరము ఆందోళన అనేది ఎక్కువైందనుకోండి మనిషి చచ్చిపోతాడు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి, కోవిడ్ వచ్చింది, పాజిటివ్ వచ్చింది, ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ తీసుకెళ్లారు. అతను బాగానే ఉన్నాడు, ఇంకో 2 రోజులు డిశ్చార్జ్ అనుకోని డాక్టర్ గారు చెప్పేశారు. కాకపోతే అతను చుట్టూ 4 5 చచ్చిపోయారంట. ఇతను బాగానే ఉన్నాడు, అతని చుట్టుపక్కల మొత్తానికి 4 5 చనిపోయారు. వాళ్ళని చూచి నేను కూడా చచ్చిపోతాను, వాళ్ళు చచ్చిపోయారు, నేనెందుకు బతుకుతాను అనుకుని బతుకుని మంచిగా ఆరోగ్యం ఉన్నవాడు డిశ్చార్జ్కి రెడీ అయినాడు, ఆందోళన చెంది కలవరుడు, అతను కూడా చచ్చిపోయాడు. పోయిన సంవత్సరమే నాకు తెలిసిన వ్యక్తి. కలవరము ఆందోళన అనేది ఎవరికి వస్తుంది? సందేహపడే వారికి వస్తుంది.
సందేహపడే వారికి వస్తుంది. దేవుడు చెప్తున్నాడు, ఏమి తిందమో ఏమి తాగుదామా ఏమి ధరించుకుందామా అని వాటి గురించి మీరు చింతింపకుడి. వాటి గురించి ఎవరు చింతిస్తారంట, ఎవరు కలవరపడతారంట, ఎవరు ఆలోచిస్తారంట, ఎవరు? వాక్యం చెప్తా ఉంది మనము 12వ అధ్యాయం, ఇదే లూకాసు వార్త 12వ అధ్యాయంలో మనం చూస్తే 29వ వచనంలో, ఈ లోకపు జనులు వీటిని అన్నిటిని వెతుకుతురు కానీ మీకు ఏమి కావాలో తండ్రికి తెలియను. దేవుని యొక్క వాక్యములో ఇందాక చదివినటువంటి యాకోబు పత్రిక 1వ వచనంలోనే మరి 6వ వచనం చదివేము కదా, అక్కడ ఆ యొక్క వచనం ప్రకారంగా ఆలోచన చేస్తే సందేహపడేవారు ఎలాగుంటారంటే గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియుందురు. సందేహపడేవారు ఎలాగుంటారంట, అలలు ఎలాగైతే గాలికి ఎగిరి 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 పడతాయో అట్టి రీతిగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యము మనకి స్పష్టముగా తెలియచేస్తా ఉంది. ఈ అలా కరెక్ట్గా ఎంతైతే ఎగురుద్ది ఇంత దూరంలోనే పడుతుంది అనేటువంటి గ్యారంటీ ఉందా? గాలి ఎక్కువ వేస్తే ఎక్కువ ఎగురుద్ది, గాలి ఎక్కువ వేస్తే ఎక్కువ దూరం వెలువ పడుద్ది, తక్కువ వేస్తే తక్కువ దూరం ఎగురుద్ది. ఎక్కడికి ఎంత ఎగురుతారో తెలియదు, ఎక్కడ పడతారో తెలియదు. ఎవరు? సందేహపడువారు, సందేహించేవారు. దేవుని యొక్క వాక్యములో మనం చదువుతున్నాం, ఇదే యాకోబు పత్రికలో చదువుతున్నాం, ద్విమనస్కుడే తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకి ఏమైనను దొరకనని తలంచుకొనరాదు. అంటే దాని అర్థం ఏంటి? సందేహపడు వారికి ఏమయో దొరకదు, సందేహించు వారికి ఏమవదు ఏమయో దొరకదు. నువ్వు ఎంత సందేహిస్తున్నావో నువ్వు సందేహించిన దానిని బట్టి నీకు ఏమీ కూడా దొరకదు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తా ఉంది. కారణం ఏంటో తెలుసా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, తను వెతుకు వారికి ఫలము దయచేవాడు అనియో నమ్మవలేను కదా. ఒకవేళ నమ్మకపోతే దేవుని దగ్గర నుంచి నీకు ఏమయో దొరకదు. పోయిన వారం మనం విన్నాం తోమా సందేహం ఎక్కువైపోయింది, అపనమ్మిక ఎక్కువైపోయింది, శిష్యులతో లేడు, బయటికి వెళ్ళిపోయాడు, యేసయ్య వచ్చాడు, వారిని కలిశాడు. శిష్యులు ఏదైతే పొందుకున్నారో ఆ సమయంలో తోమా అవన్నీ కూడా పోగొట్టుకున్నాడు. ఇంచుమించు 6 7 విషయాలు చెప్పాను పోయిన ఆదివారం. అవన్నీ కూడా తోమా పోగొట్టుకున్నాడు. ఆలోచన చేయండి, సందేహపడితే మనం కూడా పోగొట్టుకుంటాం, మనకి కూడా ఏమీ కూడా దొరకదు. దేవుడి యొక్క వాక్యం చెప్తుంది 2 తలంపుల మధ్య ఎన్నాల వరకు మీరు తడబడుచుందో. దేవుని మీద ఆధారపడదాం. మీరు ఇలాంటి సందేహముతో ఉంటే ఆలోచన చేయండి, ఎటువైపు వెళ్ళిపోతారో మీకే తెలియదు. కాసేపు లోకం అనుకుంటారు, కాసేపు దేవుడు అనుకుంటూ ఉంటారు. సందేహపడితే దేవునినే మనం గాయపరిచినట్టు, సందేహపడితే నష్టపోయే పరిస్థితి, సందేహపడితే కలవరపడే పరిస్థితి, సందేహపడితే గాలికి రేపబడి మనం ఎటు ఎగిరి పడతామో తెలియని పరిస్థితి, సందేహపడితే ఏమి దొరకనటువంటి పరిస్థితి. ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాం, దేవుని మీద ఎంతవరకు నమ్మిక ఉంచి ఉన్నాం, ఆలోచన చేద్దాం. దావీదు గారు చేసినటువంటి ప్రార్థన, ఏమయో సందేహించకుండా ఆయన ఏం చేస్తున్నాడంట, ఆయన ఏం చేస్తున్నాడు 26వ కీర్తనలో మనం చదివాము కదా, ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ఏమయో సందేహపడకుండా
యెహోవా యందు నేను నమ్మిక ఇంచున్నాను. మరి మీరు అట్టి రీతిగా దేవుని మీద నమ్మిక ఉంచగలుగుతూ ఉన్నారా? అలా ఉంచగలిగితే మనము దేవుని దగ్గర అట్టి రీతిగా మనము కనబడదాం. ఈ వారంలో ఉన్నటువంటి దానికి మనము నేను దేవుని వైపే ఉన్నాను అనేటువంటిది మాటతో కాదు క్రియతో కూడా మనం చేసి చూపిద్దాం. తోమా లాంటి పరిస్థితిలా కాకుండా మనము మంచిగా దేవుని మీద విశ్వాసం ఉంచుదాం. కొద్ది మాటలు దేవుడు మన వెనుకడను దీవించి ఫలింప చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు ఉంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధి నడిపించే విధానాన్ని బట్టి మీకు వందనాలు. పాటల్లో, వాక్యములో దేవ మీరు సహాయం చేసి నడిపించిన ఈ యొక్క మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. నీ యొక్క వాక్యాన్ని విన్నాం ప్రభువా, నీ వాక్య ప్రకారముగా మేము జీవించడానికి సహాయం చేయండి దేవా. మరి ఏ విషయంలోను సందేహపడకుండా నీ మీద ఆధారపడి నీ మీద నమ్మిక ఉంచి దేవ నీ బిడ్డలుగా నీ కిష్టులుగా మేము జీవించడానికి సహాయం చేసి కృప చూపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.